పెళ్లి ప్రతి మనిషి జీవితంలో జరిగే ఓ వేడుక. పెంచిన పాతికేళ్ల మా అనుభవం, మంచి చెడులేంటో ఒకటికి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. పెళ్లి చేసుకున్నా కూడా ప్రేమించచ్చు, మేం చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ బాగుంటుంది అని తల్లిదండ్రులు. 25 ఏళ్ళు మీకు నచ్చినట్టే అన్ని జరిగాయి, కానీ పెళ్లి మాత్రం మాకు నచ్చినట్టు జరగాలి, ప్రేమించి పెళ్లి చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని పిల్లలు. ఇలా పెళ్లి మీద ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. మీరు చెప్పండి, ఏ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలమంటారు? ప్రేమ పెళ్ళి అంటారా? మన దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ డైవర్స్ కేసెస్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే ఉన్నట్టు తీర్పునిచ్చింది. అంటే దానర్థం ప్రేమించి పెళ్లి చేసుకున్న వారందరూ ఆనందంగా లేరనేగా. పోనీ అరేంజ్డ్ మ్యారేజెస్ అంటారా? ఓ స్టడీ ప్రకారం అరేంజ్డ్ మ్యారేజెస్ లో సక్సెస్ రేట్ 65% గా ఉంది. అంటే దానర్థం మిగిలిన 35% మంది హ్యాపీగా లేనట్టేగా. ఎక్కువ శాతం ప్రేమ పెళ్లిళ్లు విఫలం కావడానికి ప్రధాన కారణమేంటో తెలుసా? ప్రేమ పెళ్లిళ్లలో పెళ్లి స్టేజ్ వచ్చేటప్పటికే వాళ్లను ఎక్సైట్ చేసి ఒకళ్ళనొకళ్ళు అర్థం అయ్యే వరకు కొంతకాలం ఆ బంధాన్ని బలంగా పట్టి ఉంచే మాక్సిమం సరదాలన్నీ అప్పటికే ఆ జంటకి తీరిపోయి ఉంటాయి. పెళ్లి తర్వాత జీవితం ఏదో మారిపోతుంది అనే ఎక్స్పెక్టేషన్స్, దాంతోపాటు పెళ్లికి ముందులాగే ఒకళ్ళ వెంట ఒకళ్ళు పడుతూ ఒకళ్ళనొకళ్ళు పొగుడుతూ లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. కానీ తీరా చూస్తే పెళ్లి తర్వాత అవేవీ లైఫ్లో అంత ఫ్రీక్వెంట్గా వినిపించకపోయేసరికి బాగా కోపం వస్తుంది. జీవితం అంటే ఇది కాదని అర్థమవుతుంది. ఆశలు కోరికలు వేరే వైపు మళ్ళుతూ ఉంటాయి. డిప్రెషన్లోకి వెళ్తారు. మంచి చెడులేంటో చెప్పడానికి పెద్దవాళ్ళు వాళ్లతో ఉండరు. గొడవలు పెరుగుతాయి. ఆ తర్వాత డైవర్స్. ఇక అరేంజ్డ్ మ్యారేజ్ విషయానికి వస్తే, పిల్లోడికి ఆస్తులు ఎంతున్నాయి, ఎంత వాటా వస్తుంది, ఎంత సంపాదిస్తున్నాడు, ఎన్ని కార్లున్నాయి, బంగాళాలున్నాయి, ఇలా మాక్సిమం అరేంజ్డ్ మ్యారేజెస్ అన్ని ఫైనాన్షియల్ స్టేటస్ చూపించి నీ లైఫ్ మారిపోతుంది వీళ్ళని చేసుకుంటే అని పెళ్లికి ఒప్పిస్తారు. పిల్లలు కూడా ఆ ఊహలోనే బతుకుతారు. తీరా పెళ్లైన తర్వాత ఆ ఉద్యోగం పోయినా, ఆస్తులు ఆవిరైపోయినా వాళ్ల ఎక్స్పెక్టేషన్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. గొడవలు, ఆ తర్వాత డైవర్స్. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మ్యారేజ్ లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే భూమాతకున్నంత ఓర్పు అలవరుచుకోవాలి. అది ప్రతిసారి ఆడవారే కానక్కర్లేదు, మగవారు కూడా ఓర్పుతో ఉండాలి. ప్రతి చిన్న విషయానికి ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చేసే పనికి గుర్తింపు ఉంటే ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ప్రతిసారి దాన్ని షేర్ చేసుకోవడానికి నేనున్నానన్న విషయాన్ని పదే పదే చెప్తూ ఉండండి. అసలు గొడవ పడకపోతే వాళ్ళు మొగుడు పెళ్ళాలే కాదు అన్నట్టు గొడవలు పడిన ప్రతిసారి సారీ చెప్పడానికి ఇద్దరూ పోటీ పడేలా ఉండండి. శారీరక ఆకర్షణలు ఎన్ని ఎదురైనా ఒక్కసారి మిమ్మల్నే నమ్ముకున్న వారు ఉన్నారనే ఆలోచనను మీ బుర్రకు రప్పించండి. సాధ్యమైనంత వరకు మీ పార్ట్నర్కి నచ్చే పనుల్ని చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫైనలీ, మీకు పెళ్లై ఎన్నేళ్లు గడిచినా మీ మధ్య జరిగిన అందమైన రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటే అది మిమ్మల్ని మీ ప్రేమని ఇంకా దగ్గర చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి.